ప్రవాసాంధ్రుల గుండె చొప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మావో వచ్చేసాడు తెల్లారిందో మావా అంటూ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ తెలియజేసుకుంటూ మా వచ్చేసాడు మరి మైడియర్ మామస్ అండ్ మామీజ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎస్ మీరు బాగానే ఉంటారు డెఫినెట్గా ఎందుకంటే మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటాం మరి మా సంగతి ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా చలికి మామూలుగా ఉనకడం లేదు అలాగే హైదరాబాద్లో విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ అలాగే నిన్న భారత్ బంద్ అన్నీ కూడా బంద్ ఉన్నారు ఏం దినాలో ఏం తినకూడదో అర్థం కావట్లేదు ఒక్కరు మాస్క్ పెట్టుకోవట్లేదు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయట్లేదు ఓకే అలాగే అమ్మవోతే అడవి కొనవోతే కొరివి అన్నట్టుగా తయారైపోయింది ఓకే కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ తినొద్దురా అని చెప్పేసి చెప్తున్నారు సరే నాన్ వెజ్ కూడా లేదు పక్కన పడిద్దాం కొద్ది రోజులు కొద్ది రోజులు తినకుండా ఉందాం పర్లేదు ఓకే పోనీ కాసింత ఏమన్నా సీత తీరుదాము అంటే ఫ్యాన్ వేస్తానేమో చలిబెడుతుంది ఫ్యాన్ వేయకుంటే ఉడకపోతుంది అది పోయిందా పోనీ అట్లీస్ట్ కలిసి కూర్చొని తిని కలిసి కబుర్లు జపికి ఒక చిన్న హగ్గిద్దామంటే అది కూడా లేదు ఇప్పుడు ఏమైందిరా హగ్గుకి ఏంటి ప్రాబ్లం వచ్చేసింది ఏంది ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ అన్నీ నీకే వస్తున్నాయి ఏంది మావా ఏం జరిగింది అంటే కొంతకాలం కౌగిలింతలు వద్దట కరోనా నేపథ్యంలో మరికొంతకాలం కౌగిలింతలకు దూరంగా ఉండాలని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది ఇంకేముంది అయిపో కలిసి భోన్ చేయడం ఇళ్ళు ఆఫీసులు విద్యాసంస్థల్లో ఇతరులతో ఎక్కువ సమయం మనం అందరం కూడా గడిపేవారు కానీ ఇప్పుడు అటువంటివి చేయొద్దు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి సూచించిందనమాట ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుదల మృతుల సంఖ్యపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది సో దయచేసి ఈ హగ్ చేసుకోవటాలు వద్దు అని చెప్పేసి ఎస్పెషల్గా అమెరికా వాళ్ళకు చెప్తున్నారు ఎందుకంటే అక్కడ ఎంప్లాయీస్ అందరూ కూడా చేసే ఒక లవ్లీ హగ్ సో అటువంటివి కూడా వద్దు అంటున్నారు అనమాట మనకి ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు ఓకే వెల్ ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన సమంత గారికి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి హీరోయిన్ కాదు సమంత గారు అని ఉంటారు సో సమంత గారికి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తెలియజేస్తున్నాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి హ్యాపీ బర్త్డే టు యూ మేడం సమంత గారు ఓకే ఇక తెల్లారందో ఈ మామానే కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది కాబట్టి చక్కగా ఈరోజు మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఏమండి ఎప్పటి నుంచిలో అనుకుంటున్నాం మనం ఎప్పుడు మన కరోనా ఎప్పుడు స్టార్ట్ అయింది ఫిబ్రవరి స్టార్ట్ అంటే జనవరిలో స్టార్ట్ అయింది అనుకోండి జనవరి నుండి డిసెంబర్ వరకు ఎన్ని కష్టాలు పడ్డాము ఎన్నిసార్లు చేతులు దొడుచుకున్నాము ఎన్నిసార్లు శానిటైజేషర్ పోసుకున్నాము ఎన్ని మాస్కులు అండి నేనైతే కొన్ని లెక్కకు లేదండి మాస్కులు ఎన్ని మాస్కులు వాడానో నాకే తెలియట్లేదు నా చెవులన్నీ కూడా ఇట్లా రింగ్ అయిపోయినాయి తెలుసా నిన్న నైట మొన్న నైట ఎందుకు చెవులను వస్తూ ఉన్నాయి ఏంటపా ఈ మధ్య చెవులు ఏంది ఇట్లనొస్తున్నాయి ఏంది అని చెప్పేసి ఇలా చెవి దగ్గర పట్టుకోగానే ఆ కారణం ఏమిటి అంటే మొత్తానికైతే ఆ రబ్బర్ ఏదో నా చెవులను బట్టి పీకేస్తూ ముందుకు వస్తూ ఉందన్నమాట అంటే చాలా స్టిఫ్గా ఉన్నటువంటి రబ్బర్లు వేసుకుంటే చెవులు నొప్పి వేస్తాయి అందుకోసం కాస్త లూజ్గా ఉండేటి వేసుకుంటే బాగుంటుంది బట్ అదేందో ఏందో మన నా ఫేస్ పెద్దగా ఉండడమా నా ముఖం పెద్దగా ఉండడమా నాకొక్క మాస్క్ కూడా జరిగింది సో మొత్తానికైతే నాకు ఇప్పుడు అర్థమైపోయింది నిజంగా దేవుడు మనందరికీ చెవులు ఇచ్చి ఎంత మంచి పని చేశాడండి ఎవడైనా నాకు అర్థం కాకుండా అడుగుతాను ఒకవేళ దేవుడు మనకు చెవులు ఇవ్వకుంటే మనం మాస్క్ దేనికి పెట్టుకునేవాళ్ళం చెవులు అనేది లేకుంటే అద్దాలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు మాస్కులు ఎక్కడ పెట్టుకోవాలో కదా ఎస్ అలాగే ఈ శానిటైజర్ రాసి 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 డబ్బాలకు డబ్బాలు శానిటైజర్ డబ్బాలు ఓకే ఉన్న డబ్బులన్నీ కూడా దీనికే పెట్టాల్సి వస్తుంది మళ్ళీ దీని కాకుండా ఇంకోటి మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ ఒకటి వేసుకుంటున్నాము ఇది కాకుండా ఒకటి విటమిన్ సి సక్సీ ట్యాబ్లెట్ ఒకటి వేసుకుంటున్నాము ఇది కాకుండా ఆన్లైన్లో రకరకాల అవన్నీ కూడా తెప్పించుకుంటూ ఉంటున్నాము ఏది ఏమైనా మనం అందరం కూడా ఇంత జాగ్రత్తగా ఉన్నాం కాబట్టి ఇలా ఉండగలిగాము కరోనా మన దగ్గర కూడా రాలేకపోయింది ఏం చేయలేకపోయింది సో మనం అందరినీ కూడా సో రేడియో మన తెలుగు ఎన్ఆర్ఏ రేడియో వింటున్న వాళ్ళందరికీ కూడా ఎవ్వరికీ కూడా కరోనా రాలేదండి ఎందుకంటే మనం అందరం కూడా హ్యాపీగా ఉంటాము హ్యాపీగా నవ్వుతూ ఉంటాము ఓకే నవ్వుతూ ఉంటాం కాబట్టి డెఫినెట్గా రెసిస్టెన్స్ పవర్ బాగా పెరుగుతూ ఉంటుంది బాడీలో అందుకోసమే మనల్ని ఎవ్వరిని ఏం చేయదు అందుకోసమే చక్కగా ఈ కార్యక్రమాన్ని మనం వినే ప్రయత్నం చేద్దాం ఈరోజు మీకు నచ్చినటువంటి టాలెంట్ ఏదైనా పర్వాలేదు సరదాగా మామతో చెప్పండి అలాగే ఈరోజు నేను ఒక మంచి ఫన్నీ క్వశ్చన్ ఒకటి తీసుకురావడం జరిగిందనమాట డిసెంబర్ గురించి ఒక బ్యూటిఫుల్ ఫన్నీ క్వశ్చన్ మరి దీనికి ఎవరెవరు సమాధానాలు చెప్తారు ఏంటి అనేది మీ ఇష్టం చక్కగా సమాధానాలు కూడా చెప్పే ప్రయత్నం చేయండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్ మరి యూఎస్ వాళ్ళు దేనికి చేయాలి అంటే నైన్ వన్ నైన్ సెవెన్ జీరో వన్ టూ డబల్ జీరో ఫైవ్ యూకే వాళ్ళు దేనికి చేయాలి అంటే డబల్ వన్ ఫైవ్ ట్రిబుల్ ఎయిట్ టూ డబల్ జీరో ఫైవ్ అలాగే స్కైప్ ఏమైనా ఉందా అంటే ఎస్ డెఫినెట్గా స్కైప్ ఉంది తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇవన్నీ కాకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నీతో మాట్లాడాలంటే ఎలా అంటే వెరీ సింపుల్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్ అలాగే తల్లా రవీందర్ మామకి వెరీ 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 గుడ్ మార్నింగ్ తెలియజేసుకుంటూ మినపట్టు పెసరట్టు రవ్వట్టు పేపర్ దోశ మసాలా దోశ ఉల్లి దోశ కొబ్బరి అట్టు గోధుమ అట్టు అటుకులట్టు బియ్యం అట్టు బియ్యం పిండి అట్టు పుల్లట్టు ఉత్తప్పం పులిబొంగరం ఉప్మా అట్టు రాగి దోశ చీజ్ పాలక్ దోశ ఇడ్లీ మసాలా ఇడ్లీ రవ్వ ఇడ్లీ ఆవిరి కుడుము సాంబార్ ఇడ్లీ బొంబాయి రవ్వ ఉప్మా గోధుమ రవ్వ ఉప్మా సేమ్యా ఉప్మా టమాటో బాత్ ఇడ్లీ ఉప్మా బియ్యపు రవ్వ ఉప్మా నూకలు ఉప్మా మరమరాలు ఉప్మా కొబ్బరి ఉప్మా ఏ ఇవన్న అమ్ముతున్నావారా అనుకుంటున్నారు కదా అలాగే పూరి చపాతి వడ సాంబార్ వడ తర్వాత పప్పు పొంగలి తర్వాత కంచి పులిహోర నిమ్మ పులిహోర కొబ్బరన్నం పుదీనా పులావ్ బిర్యానీ దద్దోజనం అలాగే చక్కెర పొంగలి కట్టు పొంగలి ఫ్రైడ్ రైస్ జీరా రైస్ పులగం ఉల్లిపాయ చట్నీ ఎండుమిరపకాయ చట్నీ కొబ్బరి చట్నీ మినపచట్నీ వేరుశెనగల చట్నీ శనగపప్పు చట్నీ శనగపిండి చట్నీ శనగపప్పు పొడి ధనియాల పొడి కొబ్బరి పొడి వెల్లుల్లిపాయ కారం పొడి కరివేపాకు కారం పొడి కందిపొడి మునగా కారం పొడి మునగాకు చట్నీ గుమ్మడి చట్నీ అటుకుల పులిహోర చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర మామిడికాయ పులిహోర రవ్వ పులిహోర సేమియా పులిహోర ఆలు పరోట చపాతి పరోటా పుల్కా పూరి రుమాలి రోటీ కాలీఫ్లవర్ పరోటాలు పాలక్ పన్నీరు కొత్త రకం పూరీలు ముద్దపప్పు దోసకాయ పప్పు బీరకాయ పప్పు టమాటో పప్పు మామిడికాయ పప్పు తోటకూర గుమ్మడికాయ పప్పు చింతకూర చింత చిగురు పప్పు కంది పచ్చడి కొబ్బరి పచ్చడి క్యాబేజీ పచ్చడి క్యారెట్ పచ్చడి దొండకాయ పచ్చడి దోసకాయ పచ్చడి బీరకాయ తొక్కు పచ్చడి బెండకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి వంకాయ పచ్చడి వెలక్కాయ పచ్చడి టమాటో పచ్చడి మెంతికూర పచ్చడి పొట్లకాయ పెరుగు పచ్చడి బీరకాయ పచ్చడి సాంబారు సాంబార్ పొడి పులుసు పొట్లకాయ పులుసు సోరకాయ పులుసు మజ్జిగ పులుసు పప్పు పులుసు ఉల్లి పకోడి క్యాబేజీ పకోడి గోధుమ పిండి పకోడి పాలక్ పకోడి బియ్య పిండి పకోడి మసాలా పకోడి అలాగే ఫ్రైడ్ పకోడి పల్లి పకోడి సేమియా పకోడి కాలీఫ్లవర్ పకోడి ఆలు పకోడి కాండి అటుకుల పానీ అలాగే అప్పడం బజ్జి అరటికాయ బజ్జీ ఉల్లిపాయ బజ్జి టమాటా బజ్జీ బంగాళదుంప బజ్జి బీరకాయ బజ్జీ ఫ్రైడ్ బజ్జి మిరప బజ్జీ వంకాయ బజ్జీ క్యాప్సికం బజ్జీ కొర్ర బజ్జీ గుమ్మడికాయ బజ్జీలు దోసకాయ బజ్జీలు గుంట పునుగులు పునుగులు మైసూర్ బోండా సాగే బోండా మసాలా గారె గారె పప్పు వాడ మసాలావాడ వెజిటేబుల్ వాడ గారెలు మినప చెక్క వాడలు సగుబియ్యం బొండ బఠానీ బోండా పచ్చి బఠానీ బొండాలు మామిడి అల్లం పచ్చడి ఉసిరికాయ ఆవకాయ పచ్చడి కాకరకాయ కొత్తిమీర పచ్చడి గోంగూర చింతకాయ పచ్చడి టమాటో పచ్చడి పండు మిరపకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి ముక్కల పచ్చడి మునక్కాయల పచ్చడి పెసరాకు కాలీఫ్లవర్ అలాగే చక్రాలు బూందీ చేగోడీలు తపాల చెక్కలు పెసర చెక్కలు అలాగే గవ్వలు ఆలు చిప్స్ బనానా చిప్స్ మసాలా చిప్స్ కొబ్బరి బూరెలు పచ్చి బూరెలు తైదు బూరెలు మైదపిండితో పాటు బూరెలు సజ్జ బూరెలు గోధుమ బూరెలు అలాగే తీపి కాజాలు మడత కాజాలు పూస మిఠాయి కోవా కజ్జికాయలు తర్వాత తీపి గవ్వలు శనగపప్పు పాకం అలాగే చాంద్ బిస్కెట్స్ ఖజ్జూరం స్వీట్స్ సేమియాతో అరిసెలు కొబ్బరి ఖజ్జూరం కజ్జికాయ బాదం పక్కవం బాదం పాకం అలాగే బాంబే హల్వా వీటిల్లో మీకు ఇష్టమైంది కూడా చేసుకొని తినండి చేయించుకొని తినండి చేసుకున్న వాళ్ళు ఇంటికెళ్ళి అడిగి మరీ తినండి లేకపోతే అడగడం తినడం మాత్రం మానకండి అంతేగాని హోటల్లో షాపుల్లో మాత్రం కొనుక్కొని తినకండి ఈ లిస్టులో ఇంకేదైనా మిస్ అయితే కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి ఇవన్నీ తిన్నట్టుగా ఆలోచింది తెలుసా అందుకోసమే చెప్పాను మర్చిపోయారు కదా జస్ట్ రిమైండింగ్ హలో

ఏంది ఉన్నటుండి ఏమైంది సడన్ గా అనుకోవడం కొత్త హోటల్ పెడుతున్నాను ప్రాక్టీస్ చేస్తున్నాను కాకరకాయ ఫ్రై అన్నానబా అనకుండా ఎలా ఉంటాను ఒక వినే అవుతావు మరి రాలేదంటావు

మంచి మంచి పాట వేశారు సార్ అయితే నాకు ఒక కోరిక ఉండిపోయింది సార్ మన యాదగిరి త్రినేత్రంలో ఉంది మూవీ త్రినేత్రం శ్రీకర శుభకర ప్రణవ స్వరూప ఆ సాంగ్ వేస్తే గనుక ఇంకా హ్యాపీగా ఉంటుంది సార్ అవునా త్రినేత్రం అండి సినిమా ఓకే అందులోని వేసారు అనుకోని అందరితో పాటుగా వినాలి అనేది ఉంది మీరు వేస్తే వింటాం వింటామనమాట అందరం కూడా డెఫినెట్ గా సో ఇప్పుడు మనం డిసెంబర్ లోకి వచ్చేసాం కాబట్టి డిసెంబర్ లో ఏముందండి సూర్యకుమారి గారు చెప్పండి డిసెంబర్ లో ఏమొస్తుంది డిసెంబర్ డిసెంబర్లో అదే చలికాలం తర్వాత ఇది నెల గంట వేసేస్తారు డిసెంబర్ లో ఏమొస్తది డిసెంబర్లో అన్న డిసెంబర్లో ఏమొస్తుందండి చలికాలం క్రిస్మస్ మా బాబు చెప్పిందండి క్రిస్మస్ అని క్రిస్మస్ వచ్చేసిందాక అనుగారికి హాయ్ నమస్తే థ్యాంక్ యూ అండి నమస్తే అండి ఈ రోజు ఇదండి అవినీతి నిర్మూలన దినోత్సవం శుభాకాంక్షలు సార్ అవినీతిని మన నుంచే అవినీతిని అంతం చేసేయాలి మన నుంచే

మొదలు పెట్టామనుకోండి అవినీతి అనేది కూడా మనసులోకి రాదు ఏందో చెప్పండి అంటే మరి లంచం తీసుకోవడం బోల్డ్ అనుకోండి అందులో కొన్ని నాకు తెలిసింది చెప్తున్నా అవినీతి కాదు కదా అది మరి ఏదైనా అందులోకి వస్తుంది కదా సార్ అవినీతి అనేది ఇంకా అవినీతి అంటే లంచం తర్వాత ఎదుట వాళ్ళని చూసి మనం కుల్లుకోవడం కూడా అది అవినీతి లెక్కే నాకు తెలిసి మరి ఎదుటి వ్యక్తులను చూసి కుల్లుకోవడం అనేది కూడా అవినీతి కిందకి వస్తుంది వెరీ గుడ్ నెక్స్ట్ అంతే కదండీ అది కూడా అవినీతే కదా ఏదైతే ఎలాంటి సందర్భంలో ఎదుటి వ్యక్తులను చూసి మనం కుల్లుకుంటాం చెప్పండి ఆ ఎదుటో వాళ్ళు మంచి అనిపించుకున్నారు అనుకోండి నలుగురిలో అలాంటప్పుడు నచ్చదు కొందరికి కొందరికి నచ్చదు ఇప్పుడు వాళ్ళు మంచి పని చేశారు కాబట్టి మంచి అనిపించుకుంటారమ్మా ఏమున్నది అందులో అవును మంచి మంచి పని చేశారు కానీ మంచి మాట్లాడినా మంచి పని చేసినా మంచి అంటారు ఎవరినైనా అది అవినీతి ఎలా అవుద్ది అంటారు ఎదుట వాళ్ళు ఎదుట వాళ్ళు నేనేమంటున్నా అంటే ఎదుటి వాళ్లను చూసి మనకు కుళ్ళు ఎప్పుడు కలుగుతుంది చెప్పండి అదే మరి ఎదుటి వాళ్ళు మంచిగా ఉన్నా వాళ్ళు ఒక మంచిగా ఒక ఇల్లు కొనుక్కున్నారా అనుకోండి లేదా ఒక చీర కొనుక్కున్నారు అనుకోండి ఏదైనా వాళ్ళు కష్టపడి కష్టాదితం కొనుక్కున్నది ఏదైనా సరే వాళ్ళు ఏది కొనుక్కున్నా ఎదుటి వాళ్ళు కొంచెం కుళ్ళు మనసు ఉంటుంది దాన్ని నిర్మూలిద్దామంటారు మీరు నేను ఆ కూడదు మనసులోనండి అది మనసులో పగ్గింటి చాలా బ్యూటిఫుల్ శారీగా కొనుక్కుంది ఒకటి మన పోచంపల్లి శారీసు ఎందుకు కొనుక్కున్నారు ఏంటి ఇంత అవినీతి ఎందుకు జరిగింది అని అడుగుదాం రండి మరి ఇద్దరం కలిసి సూర్యకుమార్ గారు సూర్యకుమార్ గారు రండి మీరు హలో అనురాధ గారు అనురాధ గారు మీరు బయటికి రండి అమ్మా ఫస్ట్ మీ ఇంట్లో బయటికి రండి ఏంటండి ఈ అవినీతి ఏ పోచంపల్లి శారీ ఎందుకున్నారు మీరు ఎందుకు ఇంత అవినీతి జరుగుతుంది

మీరు ఒక్కరే కొనుక్కుంటే సరిపోదు అందరు కొనుక్కోవాల సారీలో నన్ను శారీ చూసారా సూర్యకుమార్ గారు ఎంత అవినీతి నీకు ఆడది నన్ను సారీ కొనుక్కోమంటావు ఎలా అంటావు నువ్వు గురించి అండి కొనమన్నారు ఎదుటి వాళ్ళని చూసి ఎప్పుడు మనం కుళ్ళుకోకూడదు ఇప్పుడు కూడా ఎదుటి వాళ్ళని చూసి సంతోషపడాలి వాళ్ళ కష్టంతో వాళ్ళు కొనుక్కున్నారు వాళ్ళు మంచిగా ఉన్నారు మంచి విషయం చెప్పారండి సూర్యకుమార్ గారు చాలా మంచి విషయం చెప్పారు చాలా మంచి విషయం చెప్పారు సూపర్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్యకుమార్ గారు బాబాయ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే అలాగే అనురాధ డిసెంబర్ లో ఏమొస్తా చెప్పండి డిసెంబర్ లో ఏమొస్తా డిసెంబర్ లో ఏముంటుంది ఓకే సిల్లీగా చెప్పాలంటే చెప్పాలా సార్ చెప్పండి డిసెంబర్ అయితే క్రిస్మస్ అయితే వస్తది ఓకే ఇంకా ఇంకా కార్తీక పౌర్ణమి ఉంది ఇంకా ఇగ లేట్ గా సిల్లీగా చెప్పాలంటే సాంబార్ వస్తా సార్ హ్మ్ నేను డిసెంబర్ లో ఏమొస్తదన్న ఇదే ఇవే ఆన్సర్లు దీంట్లో ఏమో తీస్తుందా అండి సార్ అంటే డిసెంబర్ సార్ డిసెంబర్ సాంబర్ అంటే డిసెంబర్ కలిసింది ఒకటి సాంబర్ అంటే సాంబార్ వస్తుంది అని ఓకే బాగానే చెప్పా వెరీ గుడ్ సరే ఒక చక్కటి పాట నేను ప్లే చేస్తాను చాలా మంచి స్కిట్ మీరు ప్లే చేశారు చెప్పండి అడగాలి రాత్రి పూట పురుషులకు ఎందుకు దానికి ప్రధాన కారణం ఏంటి రాత్రిపూట పురుషులకు గుండెపోటు ఎందుకు వస్తుంది దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే రాత్రిపూట లేడీస్ పడుకునేటప్పుడు మేకప్ తీసి పడుకుంటారు కదా సడన్ గా చూసినప్పుడు వచ్చే అవకాశం

అదే సెలవు ఇవ్వమంటే నువ్వు చేయాల్సిన పని ఎవరు చేస్తాడంటారు ఏంటో ఇది ఇట్లా ఉంది ఎంత బాగా చెప్పావు రాదా థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ టేక్ కేర్ ఎవరి లైఫ్లోనైనా వారికి వారే తోపు వారికి వారే రాజు వారికి వారే ఎనీథింగ్ ఎందుకంటే ఎవరి లైఫ్లో వాళ్ళే చాలా గొప్పవాళ్ళు కదా మనం ఒకరితోని పోల్చుకొని అయ్యో వాళ్ళు మనకంటే ఎక్కువైపోయారు మనకంటే తక్కువైపోయారని కాదు మీ కథలో మీరే హీరో కానీ నా కథలో నేను మాత్రం విలన్ ఓకే మై డియర్ మామజ్ అండ్ మామజ్ ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి కదా మరి భార్య మీద కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారండి మీరు ఏం చేస్తాము ఆమెతో మాట్లాడడం మానేస్తాము బ్రేక్ఫాస్ట్ పెట్టినా తినము లంచ్ పెట్టినా తినము డోర్స్ వేసుకొని పడుకుంటాము నీ ఫుడ్డు నీ వంట అవసరం లేదు అని చెప్పేసి స్విగ్గీలో ఆర్డర్ ఇస్తాము ఓకే కొందరు భార్యతో గొడవ పెట్టుకుంటే భార్యనే తినడం తెలుసా ఓకే లేదంటే చక్కగా ల్యాప్టాప్ తీసేసుకొని చాలా సీరియస్గా ఆఫీస్కి వెళ్ళిపోవడం ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత వన్ ఓ క్లాక్కి ఇంకా ఫోన్ చేయలేదేంటి తప్పంతో ఆమెదే అతను గొడవ పెట్టుకుంది అన్నం కూడా ఉండలేదు లంచ్ బాక్స్ పెట్టలేదు కనీసం కాల్ చేసి ఉండే తిన్నారా ఏం చేస్తున్నారు అని కనీసం ఫోన్ కూడా చేయలేదు చూసావా మహారాక్షసిది అలా ఆలోచిస్తూ ఉంటారు అంటే భార్యతో గొడవ అయితే ఓకే కానీ ఒక అతను భార్యపై కోపంతో నాలుగు వందల యాభై కిలోమీటర్లు నడిచాడట బాబు ఇటలీలో ఓ భర్త తన భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటికెళ్ళాడు అలా కోపంతో ఏకంగా నాలుగు వందల యాభై కిలోమీటర్లు నడిచాడు వారం రోజుల పాటు నడిచాక ఆడియాటిక్ కోస్ట్ అనే చోట తెల్లవారుజామున తెల్లవారుజామున రా తెల్లారంగ రెండు గంటలకు సమయంలో పోలీసులు ఆపారనమాట లాక్డౌన్లో ఉన్నా బయట తిరుగుతున్నాడనే కారణంతో నాలుగు వందల యూరోల జరిమానా విధించారట ఈ విషయం స్థానిక మీడియాలో రాగా అతడిపై నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు అతడికి ఒక కొత్త బూట్లు కొనివ్వాలని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు అంటే ఏంటండి ఆయన ఉద్దేశము అరే భార్యతో గొడవ పట్టుకుని పోయి ఆమెను భార్యను రిక్వెస్ట్ చేసి కాలు మొక్కో దండం పెట్టో సారీ ఏదో కోపంలో అన్నాను అది ఇది అని చెప్పేసి మంచిగా కలిసి ఉండరు అని చెప్తారా ఆయనకు కొత్త షూస్ కొనియాలంటే ఆయన ఇంకో నాలుగు వందల యాభై కిలోమీటర్లు నడవాలన్నా మీ ఉద్దేశం ఇదేం ఆలోచన దిస్ ఈజ్ నాట్ ఫేర్ అలాగే మరి భార్య భర్తతో గొడవ పడితే ఏం చేస్తుంది ఆడకు గొడవ ముందుకే చక్కగా బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది ఆ డోర్ తీయాలంటే తల ప్రాణం ప్రాణంతోకొచ్చేస్తుంది బేబీ ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి అని కూడా సైలెంట్ అయిపోతుంది సరే అని చెప్పేసి సరే నువ్వు ఇంట్లోనే ఉండి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి అలా అని ఇంటి వెనకాల దాక్కున్నావు అనుకో కరెక్ట్గా పావు తర్వాత బయటకు వచ్చేసింది అప్పుడు దొరకవట ఓకే అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చిన్నుకి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే ఆల్ మామాజ్ అండ్ మామీజ్ అందరి తరపు నుండి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము చిన్ను నువ్వు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఎస్పెషల్గా మమ్మీ అన్నయ్య బంధువులందరి తరఫు నుండి డాడీ తరఫు నుండి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చిన్ను ఎస్ చిన్నుకి గీత గోవిందం నుండి ఒక సాంగ్ కావాలని అని చెప్పేసి అడిగారు డెఫినెట్గా ఆ పాట మనం డెడికేట్ చేసే ప్రయత్నం చేద్దాం బట్ బిఫోర్ దాట్ మనతో మాట్లాడడానికి ఎవరో రెడీగా ఉన్నట్టున్నారు నలిని కుమార్ గారు కాల్ చేశారు హాయ్ నలిని కుమార్ గారు గుడ్ ఈవివ్నింగ్ హాయ్ మామ గారు గుడ్ ఈవినింగ్ అబ్బా ఎంత హస్కి వాయిస్ అండి నిజంగా మీది ఏమండీ నల్లికూర్ గారు హలో ఏమైందండి అట్లా కన్ఫ్యూజ్ అవుతున్నారు భార్యపై కోపంతో ఆయన నాలుగు వందల యాభై కిలోమీటర్లు నడిచాడట ఓకే దీన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు అంటే అలా చేయాల్సిందే అంటారా అంటే నాలుగు వందల యాభై కిలోమీటర్లు కాలి నడకన నడిచాడట ఆయన నడుస్తారండి నడుస్తారు ఇంకేం చేయలేం కాబట్టి భార్యని బాధ పెట్టాలంటే అలా నడవాల్సిందే భార్య భయ కోపంతో నాలుగు వందల యాభై కిలోమీటర్లు నడవచ్చు ఇంకా వాళ్ళని ఏం అనలేము అనుకోండి భార్యని ఏం చేయలేని వాళ్ళు అలాగే నడుచుకుని వెళ్ళిపోతారు ఓకే పోనీ ఆయన నాలుగు వందల యాభై కిలోమీటర్లు నేను చేరుకున్నాను నీ మీద కోపంతో ఇంత దూరం వచ్చాను అని చెప్పేసి మళ్ళీ భార్య కాల్ చేశాడు అప్పుడు ఏం మాట్లాడుతుంటారా ఆమె ఉండండి నేను వస్తున్నాను అంటుంది లేదా లేకుంటే ఏమండి నేనేదో మాట అన్నాను మీరు నాలుగు వందల యాభై కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారు చిన్న చిన్న మా మాటలకే మీరు ఎట్లా ఫీల్ అయితే ఎట్లా మళ్ళీ మీరు రిటర్న్ వచ్చేయండి నడుచుకుంటూ అన్నదనుకో అయిపోయా కాకుంటే కాస్త తెలివి కల్లా భార్య కాస్త ప్రేమగా ఉండే భార్య అసలు మీరు అక్కడే ఉండండి నేను ఫ్లైట్ బుక్ చేస్తాను ఎయిర్పోర్ట్కి కార్ వేసుకొని వస్తున్నాను ఏంది నాలుగు వందల యాభై కిలోమీటర్లు నడవడం అంటే మామూలు విషయం కాదు అప్పుడెప్పుడో జగన్ గారో లేకుంటే కేసీఆర్ గారో లేకుంటే వైఎస్ రాజశేఖర్ గడో పాదయాత్ర చేయడానికి విన్నాను కానీ ఇది ఇలా ప్రేమయాత్ర అంటే నడక కాదండి అంతేనా అంటి ఓకే డిసెంబర్ లో ఏముంటుంది హేవస్తుందా డిసెంబర్ లో ఏ అయితే బార్ అనొచ్చు బి ఆర్ ఐ పె స్పెల్లింగ్ లాస్ట్ లో ఇంకేముంది డి దెంబర్ దెంబర్ సంబర్ ఏమ తెలేట్లేదు మామ మామ ఒక్కమ కోటేషన్ చెప్తా చెప్పండి రెండు కోటేషన్ చెప్తా ఒక్కటైతే అయితే బత్తల గురించి పెళ్ళైన కొత్తలో భార్య మాట భర్త వింటాడు కొద్ది రోజుల తర్వాత భర్త మాట భార్య వింటది ఇంకా కొద్ది రోజుల తర్వాత వీరిద్దరి మాటలు బయట వాళ్ళు వింటారు మాటలు పక్కింటి వాళ్ళు వింటారనమాట అంతేనా బయట వాళ్ళు అందరు అంటే గట్టిగా అరుచుకుంటారు భయపడతారు ఒక ఆమె ఇలానే అడిగిందట వాళ్ళ మమ్మీని వాళ్ళ ఒక పాప మమ్మీ మంచి మొగుడు రావాలంటే ఏం చేయాలి మమ్మీ అని అడిగిందట పిచ్చిదానా మంచి మొగుళ్ళు చెడ్డ మొగుళ్ళు అని సపరేట్గా ఉండరే వచ్చిన మొగుడ్ని తిట్టో కొట్టో బండకేసి బాధో మనమే మంచిగా మార్చుకోవాలి అని బండకేసి కూడా ఏమండి చేస్తున్నారు ఇప్పుడు అవునండి అలాగే చలికి మనం అందరం కూడా మనందరికీ కూడా సంస్కారం నేర్పుతుందండి నళిని గారు చలి ఎలా అంటే పురుషులు చాలా ఒద్దికగా చేతులు కట్టుకొని ఉంటున్నారండి చలికాలం అలాగే స్త్రీలు నిండుగా చెంగు కప్పుకొని ఉంటున్నారండి అలాగే అందరు తొందరగా ఇంటికి వస్తున్నారండి తొందరగా ఇంటికి వస్తున్నారు అలాగే వేడి వేడిగా తినాలని చెప్పేసి తొందరగా భోజనాలు చేసి ముసుగు కప్పి పడుకుంటున్నారండి అలాగే ఈ రోడ్లపై యువకుల సంచారం కూడా తగ్గిపోయిందండి బాగా రోడ్లకు రెస్ట్ ఇచ్చారు అలాగే ఫ్యాన్స్ ఏసీలు వేయకుండా కరెంటు కూడా ఆదా చేస్తున్నారండి మరి అందరికీ సంస్కారం నేర్పుతున్నటువంటి చలికి మనం నమస్కారం చేయాలిగా చేద్దాం ఇది నమస్కారం ఓకే డిసెంబర్లో ఏముంది అంటే ఏం చెప్పారు మీరు ఏం చెప్పలేదు మామూలు ఇంకొక చెప్పి వెళ్ళిపోతాను పంపించేయకండి నేనే వెళ్ళిపోతాను విజయం వినయాన్ని పెంచాలి కానీ గర్వాన్ని పెంచకూడదు ఓకే విజ విజయం మరిన్ని విజయాలకు స్ఫూర్తి కావాలి ఓకే వెరీ గుడ్ అండి ఒక అపజయం నీలో నిరాశ నింపకూడదు అపజయం మనలో కసిని పెంచాలి ఓకే అపజయం మనలో కసిని పెంచాలన్నమాట ఎస్ ఓకే మీరు ఏమన్నా లైఫ్లో కసితో పనిచేశారు ఎప్పుడైనా చేస్తున్నాను నా లైఫ్ అంతా కసితోటే బతికాను చాలా లైఫ్ నవ్వకండి నేను సీరియస్ గా మామరి చిన్నప్పటి నుంచి కష్టాలు పడి బతికాను మామ నేను కసితో బతికాను నేను ఎలా సక్సెస్ అవ్వాలని నేను చాలా కష్టపడ్డాను ఓకే మీకు తెలియదు నేను అవుతున్నానని మీకు ఆశమాషగా నేను ఉండొచ్చు నేను కుమార్ వేరు ఓకే మీరు ఒక కసితో ఉంటారు ఎప్పుడు కూడా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అని చెప్పేసి అంటారు కదా డెఫినెట్గా ఏదో ఒకటి సాధిస్తారండి మంచి సాంగ్ ప్లే చేసే ప్రయత్నం చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ నల్లి గారు బాబాయ్ అండ్ మామేజ్ ఉన్నారు కదా నల్లి గారు మంచి అంటే ఎట్లా అంటే జీవితంలో కసితోటి పైకి రావాలి అని చెప్పేసి అంటున్నారంట అయ్యో ఏమండి ట్రంప్ ఇల్లు అమ్ముతున్నారట మీరు కొనుక్కోవచ్చు కదండీ ట్రంప్ ఇల్లు ఎంతో కొంత మాట్లాడేసుకొని సెట్ చేసుకోండి ట్రంప్ గారి ఇల్లు అంటే మామూలుగా ఉండదు కదా డొనాల్డ్ ట్రంప్ చిన్ననాటి గృహం మరోసారి వేలానికి వచ్చింది ఇరవై రెండు కోట్ల విలువైనటువంటి న్యూయార్క్లోని హౌజు రెండు వేల పదహారు తర్వాత మళ్ళీ మార్కెట్లో పెట్టారట దాని అభిమానులు క్రౌడ్ ఫండింగ్ చేసుకుంటే ట్రంప్ నాకు గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి రియల్ ఎస్టేట్ ఏజెన్సీ పారామౌంట్ రియాలిటీ తెలిపిందనమాట దాని ధర ఇరవై రెండు కోట్లుగా వెల్లడించిందనమాట గతంలో ఇంటిని అమ్మడానికి ప్రయత్నించి ఈ సంస్థ విఫలమైంది నాలుగేళ్ల వయసు వరకు ట్రంప్ ఇంట్లోనే ఉన్నారు సో ట్రంప్ చిన్ననాటి ఇల్లు ఇరవై రెండు కోట్లటండి ఎవరైనా అభిమానులు ఎవరైనా కొంటే కొనండి లేదు ఆ ట్రంప్ది కొనే బదులు ఖచ్చితంగా రెండు లక్ష రెండు కోట్లకు ఒక ఇల్లు వేసుకున్న పది ఇంట్లో వస్తాయి మామ హాయిగా రెంట్లు ఇచ్చుకోవచ్చు అమెరికాలో అనుకుంటారు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మామా అనే కార్యక్రమం మీరు వింటున్నారు మీ ఆర్జే మామా మహేష్తో మామ సోషల్ మీడియాలో టాప్ సెలబ్రిటీలు ఎవరు ప్రఖ్యాత ఫోబ్స్ మ్యాగజైన్ సోషల్ మీడియాలో ఒక వంద మంది అత్యంత ప్రతిభావంతులైనటువంటి సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది మరి ఆ సెలబ్రిటీల జాబితాలో ఎవరెవరు ఉన్నారో మనకి తెలిసిన వాళ్ళు ఏమిటి ముందుగా అమితాబ్ బచ్చన్ తర్వాత అక్షయ్ కుమార్ షారుఖ్ ఖాన్ ఆలియా భట్ మాధురి దీక్షిత్ హృతిక్ శ్రేయా ఘోషల్ వీళ్ళ సహా బాలీవుడ్ సెలబ్రిటీలు చూడ దక్కించుకున్నారు మొదటి మొదటిసారిగా విడుదల చేసినటువంటి సోషల్ మీడియా స్టార్ల జాబితాలో డిజి డిజిటల్ ప్రపంచాన్ని దున్నేస్తున్నటువంటి ప్రఖ్యాత సింగర్లు రాక్ బ్యాండ్లు అలాగే టీవీ స్టార్లు మెరిసారనమాట సో మొత్తానికైతే మళ్ళీ వీళ్ళే టాప్ వచ్చేసారు ఎన్ని రోజుల నుంచి వీళ్ళే టాప్లో ఉంటారండి బాబు కొత్త వాళ్ళు రావాలి కదండీ ప్రతిసారి వీళ్ళ పేర్లే వస్తున్నాయి కదా కొత్త వాళ్ళు ట్రై చేయొచ్చు అలాగే ఇక మీరు ఏం ఫోన్ వాడుతున్నారండి ఏమండి మిమ్మల్ని మీరు ఏం ఫోన్ వాడుతున్నారు యాపిలే కదా నాకు తెలుసు యాపిల్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ మనం నాగార్జున గారి దగ్గరికి వెళ్ళేసి సార్ యాపిల్ ట్వెల్వ్ మీకు గిఫ్ట్గా ఇద్దామనుకుంటున్నాను అన్నామనుకో కొట్టి పంపించేస్తాడు ఎందుకు నాగార్జున గారు యాపిల్ ఉత్పత్తులపైన ఎందుకో ఫైర్ అవుతున్నాడు యాపిల్ ట్వెల్వ్ తీసుకోండి అంటే ఎందుకు సార్ కోపం వచ్చింది అంటే ప్రపంచవ్యాప్తంగా పేరొందినటువంటి టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఉత్పత్తులపై హీరో నాగార్జున అసహనం వ్యక్తం చేశాడనమాట ఇండియాలోని యాపిల్ స్టోర్ నుంచి వస్తువులు కొనే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి ఆ కంపెనీ సర్వీస్ పాలసీలు పూర్తిగా ఏకపక్షంగా భయంకరంగా ఉన్నాయి అని చెప్పేసి ట్వీట్ చేశాడట కాకుంటే మీరు ఇమ్మీయట్గా చూడండి నాగార్జున గారి ట్విట్టర్లోకి వెళ్ళి చూడండి ట్వీట్ చేశాడట అయితే నాకు ఏ వస్తువు కొన్నాడు సమస్య ఏంటో చెప్పలేదు ఆన్లైన్ స్టోర్లో యాపిల్ మొబైల్తో పాటు వివిధ రకాల గ్యాడ్జెట్లను కూడా విక్రయిస్తారు డెఫినెట్గా యాపిల్ ఎయిర్పాట్స్ ప్రో కొని ఉంటాడు నాకు తెలిసి ఇవి ఇంట్లో ఉండి పెట్టుకుంటేనే సౌండ్ అయిన డ్రైవ్ చేసుకుంటూ వినాలని కూడా అసలు సౌండ్ అయిన ఇదో రకమైన సమస్య దీంతో సో అందుకోసం నాగార్జున గారికి చాలా అంటే చాలా కోపం వచ్చేసిందంట ఏమ యాపిల్ ప్రొడక్ట్స్ అండి ఇవి ఇందులో మన్ను తప్ప ఏమీ లేదు నేను ఎప్పటి నుండో చెప్తూ ఉన్నాను నేను మొన్న రీసెంట్గా యాపిల్ స్టోర్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ యాపిల్ కొన్నాను అక్కడికి అమలా చెప్తూనే ఉంది ఏ నాగ్ ఎయిర్పాట్స్ వద్దు ఇంకేదైనా తీసుకోవాలి కానీ నాకు ఎందుకో ఎయిర్పాట్స్ అంటే చాలా ఇష్టం అందుకోసం అని చెప్పేసి అక్కడికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత కార్ డ్రైవ్ చేస్తూ చక్కగా పాటలు విందామని చెప్పేసి ఎయిర్పాట్స్ ప్రో పెట్టుకున్నాను ఫుల్ డిస్టర్బెన్స్ కార్ ఆపాను కాల్ వచ్చింది మాట్లాడాను చక్కగా వినబడుతుంది కానీ డ్రైవింగ్లో మాత్రం వినబడట్లేదు అంతేందుకు మొన్నటికి మొన్న యాపిల్ లెవెన్ కొనుక్కున్నాను ఏం లాభం మార్నింగ్ ఎప్పుడో ఫుల్ ఛార్జింగ్ పెట్టేసుకున్నాను షూటింగ్ ఈవినింగ్ ఎయిట్ వరకు అయిపోయింది తర్వాత చూస్తే ఛార్జింగ్ మొత్తం అయిపోయింది ఇలా ఛార్జింగ్ లేని ఫోన్ నాకు అవసరం లేదు అలాగే వెళ్ళేటప్పుడు ఆ బిగ్ బాస్ షూటింగ్లో అక్కడిక్కడ ఛార్జర్ మర్చిపోయాను షూటింగ్లో ఎవరి దగ్గరైనా యాపిల్ ఛార్జర్ ఉందా అంటే ఒక్కడు కనీసం ఒక్కడు కూడా యాపిల్ ఛార్జర్ తీసుకురాలేదు ఏం లాభం అందుకోసమే ట్వీట్ చేశాను ఆ విధంగా చేస్తుంటాడు డెఫినెట్గా అట్లానే చేస్తుంటాడు నాకు తెలుసు నాకు తెలుసు ఎవరు మాట్లాడేది హలో నమస్తే నమస్తే నేను నాగార్జున ఎక్కడికి షోలో తింటున్నాను ఇప్పుడు నాగార్జున మాట్లాడినట్టు అనిపించింది నిజం నాగార్జున గారు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారా ఏంటంటే బాగా మాట్లాడుతున్నాడు మంచి ఇన్వాల్ అందులో ఫ్లో బాగా వచ్చింది అవును ఏం ఒక్కొక్కసారి అట్లా నాకు నాకు ఎన్ని టాలెంట్స్ ఉన్నాయో నాకే తెలియదు ఒక్కొక్కసారి ఇప్పుడే డ్యూటీ అయిపోయింది వెయిటింగ్ నాగార్జున వాయిస్ వినగానే ఎట్టి పరిస్థితుల్లో మామ కాల్ చేసి అరే ఏం చేసిన బాబా అని చెప్పాలంటాన్ని బాబా లేదు లేదు బాబా కొంచెం ఫ్రీ ఉంది మళ్ళీ మీ దగ్గర కూడా ఇక్కడ నేను జబర్దస్గా ఉన్నాను రోజు రెండు నిమ్మకాయలు రెండు నిమ్మకాయలు తినకుండా తిన్నా గానీ ఉసిరికాయలు మాత్రం తింటున్నాను మామ నేను ఉసిరికాయలు మా ఇంట్లో ఉసిరి ఉసిరి చెట్టు ఉంది మా అమ్మ ఉసిరికాయ పచ్చడి కూడా పంపింది పచ్చడిలో మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఉసిరికాయ పచ్చడి తింటూ ఉన్నాను తర్వాత మధ్యలో టైం దొరికినప్పుడల్లా అలా నోట్లో ఉసిరికాయ వేసుకొని అలా దాన్ని స్క్వీజ్ చేస్తుంటే ఆహా ఏమన్నా ఆనందమా నోరంతా ఉండండి ఒక నిమిషం ఆనరాధ గారు వచ్చారు మాట్లాడుదాం హలో అనురాధ గారు ఏమండి ఆనరాధ గారు యా మీరు మాట్లాడితే వినిపిద్దండి మాట్లాడానండి మాట్లాడితే డెఫినెట్గా వినిపిస్తుంది అనురాధ గారు ఎలా ఉన్నారమ్మా గుడ్ మార్నింగ్ ఎక్కడ నుండి లో ఫ్రిస్కో పేరు వినాలని ఎంత ఆనందం ఫ్రిస్కో అని ఓడి వినాలని చెప్పేసి అది ఎందుకో నాకు ఎప్పుడు ఒక డిస్కో లాగా అనిపిస్తే తెలుసా అది ఫ్రాన్సిస్కో ఉంటుంది కదా కానీ ఫ్రిస్కో అనేవాడే బాగుంటుంది చిన్నప్పుడు మన ఊళ్ళో కుక్కలను వేరే వాళ్ళు ఎంబడి పడాలని చెప్పేసి అన్నప్పుడు ఏమంటారు శంకర్ దాన్ని ఏం చెప్పారో సూపర్ ఫ్రిస్కో ఫ్రిస్కోకి తేడా ఇంకా గుర్తుంది అంటున్నా అంటే మీరు కూడా అనేదా ఉసుకో అని చిన్నప్పుడు లేని అబ్బో మీరు మొన్న రీసెంట్గా సర్వే వచ్చింది ఎవరైతే చిన్నప్పుడు వేరే వాళ్ళ మీదకి కుక్కలను ఉచిగొల్పడానికి ఉస్కో ఉస్కో ఉసుకో అన్నారో వాళ్ళంతా ఫ్రిచ్చుకోలే ఉంటున్నాడు తాజా సమాచారం మామగారు అన్నారు ఇక్కడ లేరు లేకున్నా ఆనవాళ్ళు ఉంటాయి కదా బాగుంది 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 అండి నేను ఖాతా నుండి చేస్తుంటాం

ఇంకా 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 పెరగాలని చెప్పేసి మా తాతగారి మొలతాడు నాకు ఇచ్చారు మొలతాడు చాలా పెద్దది అది మినిమము పది ఇరవై తులాలు ఉంటుంది అది చాలా పెద్దది మా తాతగారిది మా తాతగారు తాతగారు పెద్ద బావుడు ఇక మా నానమ్మ ఆమె గుర్తుగా మహేష్ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పెట్టుకోవాలి నాన్న అదేదంటే అమ్మ నేను ఈ రోజుల్లో ఇంత ఇంత ట్వంటీ ట్వంటీలో నేను వెండి మలతాడు పెట్టుకోవడం ఏంటమ్మా ఇది ఎక్కువ నేను జీన్స్ వేసుకుంటాను అంటే ఏ పర్వాలేదు జీన్స్ మీద అయినా పర్వాలేదు వేసేసుకోవాలి సరే అని చెప్పేసారు నాకు కూడా ఉంది మొలతాడు దేని గురించి చెప్పాలనుకుంటున్నావు ఏది నాకు అసలు ఒక విషయం ఉండు మన నర్సి వచ్చాడు మాట్లాడదాం నర్సి నమస్తే నమస్తే నేను బాగున్నా ఎక్కడికి వెళ్ళిపోలే మామ నేను బానే ఉన్నాను మధ్యలో ఒక నాలుగైదు రోజులు ఏదో ఇక చిన్న పని మీద అటు ఇటు పోయినుండే మళ్ళీ ఇప్పుడు అన్నీ అయిపోయినాయి ఇక మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు చలికాలం పెళ్లి సెట్ అయిపోయింది పెళ్లి సెట్ అయితే నేను చెప్పనా మామా నేను మరి నాలుగైదు రోజులు అయితే పోయిన అంటే మేమే మామ నాలుగు ఏళ్ల మామ కరెక్ట్గా ఇరవై ఇరవై ఐదు రోజులు నేను ఎటన్నా పోతే ఆహా మామయ్య అన్నీ అయిపోయినాయి పెళ్లి ఎంగేజ్మెంట్ అంత అనుకోవాలి మీరు ఎంగేజ్మెంట్ పిన్లు అన్ని ఇక అంతే ఇక అంతే చదివి దూరంగా ఉంటుంది కదా ఓకే ఎలా ఉంది మీ ఇజ్రాయిల్ ఎలా ఉంది చలేలా ఉంది ఇజ్రాయిల్లో సూపర్ సూపర్ ఉంది మామ ఇట్లా ఇక్కడ అయితే బాగుంది మళ్ళీ వెదర్ కూడా చల్లగా కూల్ కూల్గా మంచిగా ఉంది వెరీ గుడ్ వర్షం పడుతుంది మధ్య మధ్యలో ఆ పొద్దున మార్నింగ్ వర్షం పడ్డది ఇప్పుడు ఓకే వర్షం పడుతుంది అనమాట డిసెంబర్లో ఏముంటుంది మామ బాగుంటది బారు నా డ్రీమ్ బారు ఎప్పుడో ఒకసారి ఒక యాభై సంవత్సరాలు ఒక్కసారి పోయి రావాలని చెప్పి మా బార్కు డెఫినెట్ గా నువ్వు ఈసారి ఇండియాకి రాగానే నేను తీసుకెళ్లిపోతాను ముందుగా అనురాధతో మాట్లాడతాం ఛాన్స్ అయిపోయింది మళ్ళీ మేడం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు బిజీగా ఉంటాను సరే మామ జాగ్రత్త మామ జాగ్రత్త జాగ్రత్త కాపాడుకో ఓకే అనురాధ గారు యా డిసెంబర్ లో ఏముంటుంది మ్యామ్

ఇడ్లీ సాంబార్ ఎక్కడ మీకు బాగా సాంబార్ నచ్చినటువంటి ప్లేస్ ఒకటి చెప్పండి ఎక్కడ చోట్ల అవునా బాగుంటుంది అవునండి అవునండి కొన్ని కొన్ని చోట్ల మాత్రం సాంబార్ ఎంత బాగుంటుందండి అసలు అన్ని పక్కన పెట్టి సాంబార్ ఒకటి తాగే మనం అంత బాగుంటుంది మరి రీసెంట్గా నేను ఒక చెన్నైకి వెళ్ళాను ఒక హోటల్లో బట్ సాంబార్ అంతా ఏం చట్నీ మాత్రం బాగా నచ్చేసింది చట్నీ ఎలా ఉండాలంటే అండి మనం ప్లేట్లో చట్నీ వేసుకొని ప్లేట్ రివర్స్ చేస్తే కింద పడుద్దండి అంత అంత చిక్కగా ఉండాలి చట్నీ ఏ అవుతున్నారేంటండి అంటే ఐ మీన్ అంత గట్టిగా ఉండాలి చట్నీ చాలామంది చట్నీ వాటర్ వాటర్ చేస్తారండి అసలు నాకు ఇష్టం ఉండదు అట్లా వాటర్ వాటర్ ఉంటే కదా మీ మీకు ఎలా ఇష్టం

ఆ స్వర్ణ కమలం కదా ఇది యా అదేంటి స్వర్ణ కమలం స్వర్ణ కమలంలో ఓం నమః లేదేంటండి వెంకటేష్ బానుప్రియాది స్వర్ణ కమలమే కదండి ఓ నమ గల్లుగా అంటే ఏమొస్తుంది అది నాకు ఫస్ట్ గుర్తు లేదండి రావట్లేదండి ఈ పాట మీరు చెప్పింది స్వర్ణ కమలం ఒక్కసారి మీరు ఎట్లే చెప్పండి నా కూకనే వచ్చింది డెఫినెట్గా అయితే మీకు ఒక విషయం చెప్తాను నేను మీ మీ చాలా మంది కార్తీక మాసంలో నాన్ వెజ్ తిన్నారు ఎందుకో తెలుసా అండి మామ మీకు తెలుసా నర్సే మామూ తెలుసు చెప్పండి మామ కార్తీక మాసంలో నాన్ వెజ్ ఎందుకు తిన్నారు నాన్ వెజ్ ఎందుకు పూజలు కదా తులసి పూజలకి ఇది ఇది కూడా కరెక్టే కానీ నేను చెప్పేది మాత్రం ఇప్పుడు సైంటిఫిక్ రీజన్ చెప్తాను నేను ఇప్పుడు హిందూ సంప్రదాయంలో కార్తీక మాసం అతి పవిత్రమైనటువంటి కాలం ఇది మనకు అయితే ఈ మాసంలో చెట్లను నరకడం కానివ్వండి జుట్టు కత్తిరించడం కానివ్వండి పూలు తెంచడం కానివ్వండి ఇవన్నీ కూడా చేయకూడదని చెప్పేసి విశ్వాసం ఇక జంతువుల వధ నిషేధం అందుకే మాంసాహారం జోలికి వెళ్ళరు దీని వెనకున్నటువంటి శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి ఈ కాలంలో చేపలకు చర్మ వ్యాధులు వస్తుంటాయి మామ ఈ కాలంలో ఈ కాలంలో చలికాలంలో చేపలకు చర్మ వ్యాధులు వస్తుంటాయి అలాగే మేకలు గొర్రెలు కోళ్ళు ఈ ఈ మాసంలో సంతాన ఉత్పత్తిని చేస్తుంటాయి అన్నమాట వాటి మాంసాన్ని ఆహారంగా తీసుకుంటే జన్యు సంబంధిత రోగాలు వచ్చే అవకాశం మనకు కనబడుతూ ఉంటుంది అనమాట అర్థమైందా అనురాధ గారు నేను ఎప్పుడు కదండి తినకున్నా వేరే వాళ్ళు ఎవరైనా చెప్తుంటే చెప్పండి ఈ టైంలో ఫిష్ మనం తినకూడదు ఎందుకంటే యాక్చువల్గా ఈ చేపలకు చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయటండి సో అందుకోసం కార్తీక మాసంలో మాసంలో తినము తినము అంటూ ఉంటారు అంటే ఈ ఈ మాసంలోనే అవి సంతాన ఉత్పత్తి చేస్తాయి కాబట్టి మాంసాన్ని ఆహారం తీసుకుంటే జన్యు సంబంధితమైనటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అందుకోసమే మ్యాక్సిమంగా మనం తినకూడదు అని అంటాం కానీ తప్పదు ఒక్కొక్కసారి అంతే కదా అన్నది గారు ఆల్ రైట్ అండి కాలనీలో మీరేనా అండి వాయిస్ ఎవరికి ఏమో నాకు తెలియదు ఇచ్చే ఉంటా నాకు తెలిసి లింక్ పెట్టండి ఒకసారి చెడు నాకు అంటే నేను ఎప్పుడో చెప్పాను అవన్నీ కూడా అదే కదా అమ్మవారి కింద వేసి అవన్నీ అంటే నాకు గుర్తు లేదు నేనైతే చాలానే చెప్పాను ఆ మధ్య ఒకసారి నేను చెక్ చేసుకోని నేను ఎప్పటికప్పుడు రాసుకుంటాను బట్ ఈ మధ్య ఒక పది పది అని చెప్పాను నాన్ స్టాప్గా అవి గుర్తు రావట్లేదు కాకుంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనం మూవీ నేమ్ కూడా అడగమండి క్యారెక్టర్ ఉంటుంది డైరెక్టర్ ఉంటాడు వెళ్తాము క్యారెక్టర్ చూస్తాము ఇమీడియట్గా డబ్బింగ్ చెప్పేస్తాము మళ్ళీ మనం సిక్స్ థర్టీకి రావాలి తొందరగా అనే ఉద్దేశము టక్ 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 చెప్పేసి వస్తుంటాము బట్ ఒక్కొక్కసారి ఏంటంటే నాది నాకే తెలియదండి యాక్చువల్గా అరే నేను నేనే షాక్ అవుతుంటాను అరే ఇంట్లో చెప్పాను కదా ఇంట్లో చెప్పాను కదా స్టార్టింగ్లో అవన్నీ ఉంటుండే నాకు మీదిను సాయి కుమార్ గారు వాళ్ళ తమ్ముడి ఇద్దరిది కొంచెం కన్ఫ్యూజన్ రవిశంకర్ గారిది రవిశంకర్ సో నాకు మాట అయితే మీది లాగా అనిపించింది కానీ డెఫినెట్ గా నేను గనక అసలు చాలా వాల్యూ యాడెడ్ అండి అది అసలు ఆయన మామూలు కామెడీ విలన్ గా చేసిన కామెడీ గా జస్ట్ విలన్ పక్కన ఏదో సైడ్ క్యారెక్టర్ చేసిన ఆయన ఆయనకి మీ వాయిస్ వల్ల అసలు మంచి హైలైట్ వచ్చింది అసలు ఓకే లెట్ మీ చెక్ అండి చెక్ నేను మీకు అప్డేట్ చేస్తాను రాత్రి వరకు ఓకేనా రైట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అనురాధ గారు హ్యావ్ ఎ నైస్ డే బై బాయ్ అండ్ ఫ్రిస్కోలో ఉన్నటువంటి కూడా ఒక బిగ్ హై ఓకేనా బై కేర్ యా నర్సే మావా అయిపోయింది మామ ఇక లేడీస్ ఫస్ట్ కదా అందుకోసం వాళ్ళతో మాట్లాడి మనం మనం నిమ్మలంగా మాట్లాడుకోవచ్చు మామా ఇక చెప్పండి ఒక పాట అదే అంటున్నా మణి గారు చాలా రోజుల తర్వాత మన షో వింటున్నారట మణి గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి చెప్పండి మామ మరి ఏమైనా డైలాగ్ మాట్లాడుకుందామా డిసెంబర్ లో ఏముందో చెప్పగలరా లేదంటే ఒక మంచి పాట వినగలరా మనం సరదాగా నువ్వు ఏం చెప్పినా పర్వాలేదు నువ్వు చేస్తా ఈరోజు రోజు డిసెంబర్ లోనే అయితే బార్ ఉంటది మామ పరిస సంబరం అది డి ఉంటది కాం ఉంటది చాలా ఉంటాయి డిసెంబర్ లో ఓకే మనం ఒక విషయం మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు లాక్డౌన్లో వలస కార్మికులు పేదలకు అండగా నిలిచినటువంటి హీరో సోనుసు సూ తన ఆస్తులను తాకట్టు పెట్టినట్లు తెలుస్తుంది మామ ముంబైలో పది కోట్ల విలువ చేసే ఆరు ఫ్లాట్లు రెండు దుకాణాలను తాకట్టు పెట్టాడని సమాచారం ఈ ఒప్పందం నవంబర్ ఇరవై నాలుగునే రిజిస్టర్ చేశాడని కుదువబెట్టినటువంటి ఆస్తులన్నీ తన భార్య సోనాలికి చెందినవని టాక్ ఈ వార్త నెట్టింట్లో వైరల్గా మారింది ప్రస్తుతం సోను తెలుగులో అల్లుడు అదురుసిన చిత్రంలో నటిస్తున్నాడు పది మందికి సహాయం చేయడం కోసం తన ఆస్తులను కుదువబెట్టినటువంటి ఒక హీరోని ఎప్పుడన్నా చూసారా ఫస్ట్ టైం చూడడం కూడా అంతే చేస్తారు కావచ్చు అంతే ఇంత స్తోమత చేసింది ఇతనే అంత చేయడం దేశవ్యాప్తంగా అంటే ఒక గ్రామానికో ఒక మండలంకో ఒక డిస్టిక్ కోరు కానీ చేసేవాళ్ళు కానీ మొత్తానికైతే ఎవరో ఒకరు లాభపడ్డారు చాలా మంది వలస కార్మికులకు ఆయన ఆ టైంలో ఒక దేవుడు బట్ ఇంతమంది సే ఇంతమందికి సేవ చేయడానికి తన ఆస్తులను పది కోట్ల ఆస్తులను కుదువబెట్టాడు అది కూడా తన భార్య ఆస్తులు ఆమె పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు ఇప్పుడు జనరల్ గా ఈ రోజుల్లో బేబీ నీ దగ్గర ఉన్నటువంటి ఆ టెన్త్ లాస్ ఇవ్వవా నేను ఒక చిన్న పని మీద బయటికి వెళ్తాను చిన్న డబ్బులు అవసరం ఉన్నాయంటే పాటను కొట్టేస్తారు మా అమ్మ వాళ్ళు పెట్టిన నీకు ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి నువ్వు చేయాలనుకుంటే నీ డబ్బులతో నువ్వు చేయి నువ్వు చేయాలనుకుంటే నీకు వచ్చినటువంటి శాలరీస్ తోటి ఓ వాటితో నువ్వు సహాయం చేయి అంతే తప్ప నా దగ్గర ఉన్నటువంటి బంగారం తీసుకొని బ్యాంకులో పెడతా అంటే నేను ఒప్పుకోను ముక్కలు కానీ వాళ్ళ ఆవిడ మాత్రము సోనాలి నిజంగా మంచి లాంటి భార్య దొరికింది ఆయనకు అలా అలా సపోర్ట్ చేయాలి సోనాలి కాదు బంగారం లాంటి భార్య అదే సపోర్ట్ చాలా మంది ఇప్పుడు ఇప్పుడు మన అంటే జనరల్గా ఇంట్లో లేట్టు ఇప్పుడు మీ ఉంది ఉందనుకో మీ ఆవిడ దగ్గర ఇరవై తొలగల బంగారం వాళ్ళకు డబ్బులు పంచిపెడతానంటే ఇస్తుందామా అసలు అది అంతేనా నువ్వు ఇంట్లోకి రాకుండా మంచిదే నేను మాత్రం ఇయ్యా అంటుదా కానీ అటువంటి వాళ్ళు చాలా అరుదు ఈ ప్రపంచంలో మంచి మనసులు మంచి మనస్సులు మంచి మనుష్యులు ఎక్కడో లేరండి మన మధ్యనే ఉంటారు బట్ మనం వాళ్ళలో మంచిని చూడగలిగాలి బట్ చాలామంది ఇందులో హితవాదులు ఉంటారు మితవాదులు ఉంటారండి హితవాదులు ఏంటంటే అవసరమా మహేష్ గారు పది కోట్లు పెట్టి వలస కార్మికులు మోడీ ఉన్నారు కేసీఆర్ ఉన్నారు జగన్ ఉన్నాడు ఇంకెవరో ఉన్నారు ఇంకెవరో ఉన్నారు ఎవరంతలో వాడు వెళ్ళిపోతాడు మనకి ఎంది పై ఇవన్నీ సరే నువ్వు చేయాలనుకుంటే ఓ లక్ష రూపాయలు అన్నం అన్నమొండి అన్నమొండి పెట్టు వలస కార్మికులకి ఓ టెంటీ వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టేసి ఆ విధంగా ఋణం తీర్చుకో అంతే తప్ప ఎవరికో ట్రాక్టర్ లేదంటే వాళ్లకు ఎవరి బిడ్డనో చదువుకుంటా అంటే వాళ్లకు ఎవరికి ఎవరికో చదువుకుంటా అంటే వాళ్లకు నువ్వేమన్నా దేవుడువా ఇవ్వడానికి అని కొందరంటారు లేదు సోనుసుద్ గారు మీరు ఒక మంచి కార్యక్రమం తలబెట్టారు మీరు సోనుసుద్ హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయండి భారతదేశంలో నూట యాభై కోట్ల మంది ఉన్నారు ఈ నూట యాభై కోట్ల మంది ఎంతో కొంత మీ ఛారిటీకి పంపిస్తుంటారు మీ ఛారిటీ నుంచి వెళ్ళి మీరు సహాయం చేయండి ఆర్ ఆల్ విత్ యూ మేము మీకు సపోర్ట్గా ఉన్నాం అని కొందరంటూ ఉంటారనమాట బట్ ఏది ఏమైనా కూడా ఇటువంటి ఒక మంచి వ్యక్తిని మనం తలుచుకోవడం మంచి వ్యక్తిని ఈ విధంగా మాట్లాడుకోవడం అనేది చాలా ఆనందం నర్సే మా అంతేనా చాలా హ్యాపీ వండర్ఫుల్ మామా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మన వాళ్ళందరికీ కూడా నమస్తే చెప్పండి మామ ఇజ్రాయిలు వాళ్ళకి చెప్తా మా బాయ్ బాయ్ మామా టిక్కే టిక్కర్ అలాగే సుకునగార్ సిద్ధంగా ఉన్నట్టు సుగనగర్ నమస్తే అండి నమస్తే మా ఎలా ఉన్నారు సుకునగారు నేను చాలా చాలా బాగున్నాను మరి సాయంత్రం అవుతుంది కరెక్ట్గా ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు అవుతుంది ఇంట్లో వేడి వేడిగా ఏమి ఉండారు మీ ఆయన కోసం ఏంటి మాకు సరదాగా చెప్పండి చెప్పాలి పెట్టారు

యా వేరుశనక్క వేరుశనక్కాయ నువ్వు ఇట్లనే మీరు నువ్వు ఊరిస్తే నాకు ఇప్పుడు పల్లీలు బెల్లంతో వేడి వేడిగా పల్లీల లడ్డు తినాలనిపిస్తుంది ఏమండి ఇట్లా ఇట్లా ఊరిస్తే చాలా కష్టం అండి మీరు సుగణ గారు పల్లీల లడ్డి కంటే పల్లీలే బాగుంటాయి మా గారు పల్లీల లడ్డు చాలా బాగుంటుందండి పల్లీ ఎప్పుడైనా పల్లి పట్టి కొంచెం లైట్ గా వేడిగా ఉన్నప్పుడు తినాలి మంచిగా ఉంటది అది కూడా అవునా కదా చాలా మంది అనుకుంటారు ఈ మామ ఎంత మామే బాగుంటుంది చాలా మంది అనుకుంటారు ఈ మామంతా ఆయన ఏమండి మనకి ఇష్టమైనటువంటి ఫుడ్ కూడా మనం తినకుంటే ఎందుకండి రేపు ఫ్యూచర్ లో మనకు డయాబెటీస్ వస్తో లేకుంటే కొలెస్ట్రాల్ వచ్చో ఏదో వచ్చో అప్పుడు ఏం తినొద్దు అంటే మనం ఆ ముసల్తనంలో మనం ఏమి తినలేం కదండి ఇప్పుడే ఉన్న రోజులు మంచిగా కడుపు నుండే తిని తృప్తిగా ఉంటే అయిపోద్దిగా కడుపు నిండా తినే కంటి నిండా నిద్రపోవాలి పోవాలి మోంగారు ఆహా ఎంత బాగుంది మళ్ళీ ఒకసారి చెప్పండి కడుపు నిండా తిని కంటి నిండా నిద్ర పోవాలి కంటి నిండా నిద్ర పోవాలి ఇంకా కష్టపడి కష్టపడి పని చేయాలి మోంగారు కష్టపడి పని చేయాలి కడుపు నిండా అన్నం తినాలి కంటి నిండా నిద్ర నెక్స్ట్ నిద్ర పోవాలి అంతే అంతేనా ఆ మూడు ఉంటే హ్యాపీగా జరిగిపోద్ది కష్టపడి పని చేసినప్పుడు తిండికి లోటు ఉండదు తిండికి లోటు ఉన్నప్పుడు కంటి నిండా నిద్రపోతుంది కష్టపడి పని చేయడం అంటే మీ ఆయన చేయడమా మీరు చేయడమా అందరం చేయాలన్నారు నాకు దగ్గరింది నేను చేయాలి అని దగ్గరింది వాళ్ళు చేయాలి పిల్లల దగ్గర కష్టపడి కాకుండా ఇష్టపడి చేయలేమా పని మనం ఇష్టపడి కూడా చేయొచ్చు ఇప్పుడు అంటేనే ఇప్పుడు కష్టపడి గిన్నెలు దోమడము కష్టపడి బట్టలు ఉతకడము కష్టపడి వంట ఉండడం కాకుండా ఇష్టపడి గిన్నెలు దోమితే ఎంత బాగుంటుందో తెలుసా బట్టలు ఉతికేటప్పుడు మీ అత్తగారిని ఊహించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా వంట వండేటప్పుడు ఈ వంట ఇలా వండుతున్నాను ఈ కర్రీ ఎంత బ్యూటిఫుల్గా అంటే ఇంత చక్కగా చేస్తున్నాను నిజంగా ఇది మా ఆయన ఫస్ట్ ముద్ద డెఫినెట్గా కలిపి నాకు డెఫినెట్గా నోట్లో పెడతాడు ఆయన మంచిగా టేస్ట్ ఆయనకు ఇష్టమైనటువంటి టేస్ట్ చేయాలి నేను కూడా మంచి టేస్టీ ఫుడ్ తినాలి అని ప్రేమగా ఫుడ్ ఉండితే ఎంత ఎందుకు బాగుండదండి నాకు అర్థం కాదు మగవాళ్ళందరూ కూడా ఎందుకు బయట నుంచి వెళ్ళి తెప్పించుకుంటారు మనం వండేటప్పుడే అనుకోవాలన్నమాట ఇది మంచి టేస్ట్గా రావాలి మా ఆయన బాగా మెచ్చుకోవాలి నేను కూడా కడుపు నిండా తినాలి ఆయనకు తినిపించాలని చెప్పేసి మీరు ప్రేమతోటో వండండి ఎందుకు బాగా రాదో నేను చూస్తా ఉండేటప్పుడు అన్ని కూడా అదే ఆలోచనలు ఇండియాలో ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఉప్పయ పప్పేసి పప్పే పోయి ఉప్పేసి లాస్ట్కు అయ్యో నామతి మండ నేను ఇంకా కొత్తిమీరే వేయలేదని చెప్పేసి మధ్యలో కొత్తిమీర యాడ్ చేయడం లాస్ట్కు మళ్ళీ కన్ఫ్యూజ్ ఇంతకు నేను ఉప్పేసినా లేదా అని అన్నీ మనకు మన నిజంగా మిగతా దేశాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఈసారి ఇండియా వచ్చినప్పుడు మీరు ఈ యాలకులు లవంగాలు పప్పు దినుసులు అలాగే జీలకర్ర సాజీరా దాని తర్వాత ఇంకో నల్లవి ఉంటాయండి ఏమంటారు వాటిని ఇప్పుడు పోపు డబ్బాలో ఏమేమి ఒకసారి చెప్పండి పోపు డబ్బాలో మిరియాలుంటాయి మినపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు ఇంకా ఎన్ని ఉంటుంది ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోవాలండి కర్రీలో ఇవన్నీ వేస్తే చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ రోజుల్లో చికెన్ తీసుకొస్తున్నారు ఉల్లిగడ్డలు వేస్తున్నారు ఉల్లిగడ్డలో చికెన్కి మ్యారినేట్ చేస్తున్నారు అందులో వేసేస్తున్నారు కొత్తిమీర వేస్తున్నారు దించుతున్నారు అది కాదు అందులో చాలా అంటే చాలా ఇంగ్రీడియంట్స్ పడతాయి అవన్నీ కూడా వేయాలి ప్రతి ఒక్కటి పప్పు ఉండేటప్పుడు కూడా బోల్డ్ అని వేయాలి అప్పుడే చాలా మంచి రుచికరమైనటువంటి ఫుడ్ దొరుకుతుంది మనకు అదే సామెతి కూడా ఉంది కదా మాంగారు కూరకు తాలింపు బట్టలకు జాడింపు అని కూరకు తాలింపు ఉంటే బాగుంటుందంట బట్టలు ఎక్కువ జాడిస్తే మురికిపోతుందంట మామగారు కూరక తాలింపు బట్టలకు జాలింపు జాడింపు దాడింపు గాడింపు జాడింపు మా గారు బట్టలు దేవై ఓకే ఇది చాలా మంచి విషయాలు చెప్పారండి థ్యాంక్ యూ వెరీ మచ్ గారు ఎంత బాగుంటుంది మీరు మీకొచ్చి మేము డిసెంబర్ అడిగారు కదా అవునండి దానికి డిస్ అనుకుంటున్నాను మా అంగారు డియో 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 అదేరా డిస్సిప్ డిస్టిక్ అదేరా డిసెంబర్లో డిసిఎం ఉంటుందండి డిస్ డిస్ అదే వంటకం అవును డిసెంబర్లో అదే సాంబార్ ఉంటుంది బార్ ఉంటుంది డిసిఎం ఉంటుంది డి అనే సిఎం ఉంటుంది డిసిఎం అంటే ఒక జీప్లానే ఉంటుంది అది ఒక వ్యాను ఓకేనా సీ ఉంటుంది ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట మనం మనసు పెట్టి చూస్తే ఇవన్నీ కూడా కనపడతాయి మంచిగా మీరు మీ ఆయన పల్లీలు తినుకుంటూ ఉండండి సరేనా ఒకసారి మీ తోటి మీరు మాట్లాడి యా పార్సెల్ చేయండి నాలుగైదు పల్లీలు తీసి మీ ఆయన నోట్లో వేయండి సరదాగా బాగుంటుంది సరేనా నుంచి వచ్చేలా లేట్ అయింది వస్తారని మీకు కాల్ చేస్తాను అవునా వెరీ నైస్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలా ఇలా చూసుకోవాలండి వెరీ నైస్ సో నైస్ ఆఫ్ యూ అండి సుఖనగర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హ్యావ్ ఎ నైస్ డే బాబాయ్ అండ్ టేక్ కేర్ వాళ్ళ ఆయన స్కూల్ నుండి రావడం కోపంగా ఉన్నట్టున్నాడు ఏంటి లేట్ అయిపోతుంది అని చెప్పేసి అలా పల్లీలను వేయించేసి వేడి వేడి పల్లీలు ఉడకబెట్టేసి అందులో సాల్ట్ వేసి రెడీగా చేసి పెట్టిందట ఇంకా ఆయన రావడం రావడమే డైరెక్ట్ బాత్రూంలోకి వెళ్ళిపోయి షవర్ చేసుకొని చక్కగా కూర్చొని టీవీ చూసుకుంటూ ఆ వేడి వేడి పల్లీలు తినుకుంటూ వాళ్ళ ఆవిడతో మాట్లాడుతుంటే ఎంత ఆనందం చిన్న చిన్న మాటలలోనే ఆనందం చూసుకోవాలి మై డియర్ మామేజ్ ఇక రేపటి తెల్లారిందో ఈ మామ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే చేద్దాం మరిన్ని విశేషాలతోటి రేపు బోల్డ్ అని కబుర్లు బోల్డ్ అన్ని జోక్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను ఈరోజు కొంచెం టెక్నికల్ తోటి మధ్య మధ్యలో ప్రాబ్లం అయిపోయింది అనమాట బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ చేయడం జరిగిందనమాట రేపు అటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి డెఫినెట్గా రేపు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు అనవర్ఐ రేడియోలో